హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ టెన్ ఫిఫ్టీ సెవెన్కి అందరికీ స్వాగతం ఈరోజు టెక్ న్యూస్ ఎపిటో చక్క చక్కగా చూస్తాం సొద న్యూస్ చూస్తే మనకి జియో నుంచి జియో ఫోన్ నెక్స్ట్ సో జియో తీసుకొచ్చిన ఫస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ అనమాట సో ఈ మొబైల్ని రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్ ద్వారా కూడా అయితే సేల్కి అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడైనా మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదు కావాలంటే డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే వీళ్ళు కొన్ని ప్లాన్స్ అయితే తీసుకొచ్చారు కదా సో ఆ ప్లాన్స్లో కూడా మీరు ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు అనమాట ఇది కాకుండా ఈఎంఐ ప్లాన్స్ కూడా అయితే ఉన్నాయి ఈఎంఐ ప్లాన్స్లో చూస్తే మీకు మూడు వందల ఐదు రూపాయలు మీకు ఎవ్రీ మంత్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఈ మొబైల్ ప్రైస్ చూస్తే ఆరు వేల ఐదు వందల రూపాయలు ప్రైస్ అయితే పెట్టరు అంత పెట్టుకునే మొబైల్ అయితే కాదు ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి పోకో నుంచి సో పోకో నుంచి మనకి మొత్తం నాలుగు మొబైల్స్ అయితే రాబోతున్నట్టుగా ఇప్పుడు మనకి న్యూస్ అయితే వస్తుందనమాట పొకో ఎక్స్పో రెండు ఎక్స్పోర్ ఎన్ఎఫ్సి అనే రెండు మొబైల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఐఎంఈ బేస్లో అయితే స్పాట్ అయ్యిందనమాట సో ఈ మొబైల్ ఏం కాదు రెడ్మీ నోట్ లెవెన్ ప్రో అని చెప్పేసి మనకి చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ లెవెన్ ఉంది కదా సో నోట్ లెవెన్ సిరీస్లో సో ఆ మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి పొఖో ఎక్స్పోర్ అండ్ ఎక్స్పోర్ ఎన్ఎఫ్సి పేరు మీద అయితే తీసి రాబోతున్నట్టు తెలుస్తుంది అంటే ఒక దాంట్లో ఎన్ఎఫ్సీ ఉంటుంది ఇంకో దాంట్లో ఎన్ఎఫ్సీ అయితే ఉండదు మైబీ రెండు మొబైల్స్లో ఒక మోడల్ని మాత్రం మన ఇండియాకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది ఇవి కాకుండా మళ్ళీ ఇంకో రెండు మొబైల్స్ కూడా రాబోతున్నాయి అంటే ఈ పోకో ఎక్స్ ఫోర్ సిరీస్లోనే మొత్తం నాలుగు మొబైల్స్ అయితే రాబోతున్నాయి ఎక్స్పోర్ ఎక్స్పోర్ ఎన్ఎఫ్సి ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాయి ఎక్స్ఫోర్ ప్రో అలాగే ఎక్స్పోర్ జీటీ అనే పేరు మీద కూడా మొబైల్స్ అయితే రాబోతున్నాయంట సో ఇవి మైబీని అనుకోవడం వీళ్ళు రెడ్మీ నోట్ లెవెన్ ప్రో ప్లస్ అని చెప్పి ఇంకో మొబైల్ అయితే లాంచ్ చేస్తారు కదా చైనాలో ఆ మొబైల్ ఏమైనా రీబ్రాండ్ చేయొచ్చు మిగిలిన రెండు మొబైల్స్ కోసం లేకపోతే వీళ్ళు పొకో ఎక్స్ సిరీస్లో కనుక చూస్తే వీళ్ళు రెడ్మీ నుంచి రీబ్రాండ్ చేయకుండా ప్రత్యేకించి వీటి కోసం సపరేట్గా వీళ్ళు మోడల్స్ అయితే తీసుకొస్తుంటారు సో అలాగే తీసుకొచ్చే అవకాశం కూడా అయితే ఉంది సో ప్రస్తుతానికి మనకి ఏ ఉన్నాయి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక చూస్తే నెక్స్ట్ ఇయర్ మనకు క్వార్టర్ వన్లో మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయంట మేబీ మొత్తం అన్ని సిరీస్ అన్ని ఒకేసారి లాంచ్ చేస్తారా లేకపోతే లాంచ్ చేస్తారో చూడాలి ఇక నెక్స్ట్ చూస్తే ద గేమ్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ వన్ వీటికి సంబంధించిన లైవ్ అనేది ఓటీటీలో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ మీకు ఓటీటీ లిస్ట్ కూడా అయితే మనకి కనిపిస్తుంది హాట్ హాట్స్టార్ అలాగే యూట్యూబ్ హిందీ ఎంటీవీ ఇండియా అలాగే జస్ట్ ఓట్ జియో టీవీ ఎంఎక్స్ ప్లేయర్ లో అయితే మనకి లైవ్ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది అంట యాక్చువల్గా వచ్చేసరికి లో చూసుకుంటే తొమ్మిదో తారీఖు డిసెంబరు అది మన ఇండియాలో చూసుకుంటే పదో తారీఖు డిసెంబర్ అయితే ఈ లైవ్ స్ట్రీమ్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రెడ్మీ నోట్ ఎయిట్ ఈ మొబైల్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ లెవెన్ అప్డేట్ అనేది ఇప్పుడు రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట ఈ అప్డేట్ ద్వారా మీకు వన్ జీబీ ర్యామ్ ఎక్స్టెన్షన్ కూడా అయితే చూడడానికి ఇప్పుడు మనకి వర్చువల్ ర్యామ్ ప్రతి కంపెనీలు తీసుకొస్తున్నాయి కదా సో ఆ వర్చువల్ ర్యామ్ లో మీకు వన్ జీబీ వరకు అయితే వీలు ఎక్స్ట్రా ర్యామ్ అయితే అందిస్తున్నారు ఇది కాకుండా మీకు సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి అక్టోబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అలాగే నావిగేషన్ పిల్ కోడ్ అయితే ఉండబోతుంది ఇక మీకు రీసెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా సో అవి వచ్చేసరికి మీకు హారిజెంటల్ గాను వర్టికల్ గాను అయితే సెట్ చేసుకునే రకంగా వీళ్ళైతే తీసుకొచ్చారు సో మీరు ఎవరైనా రెడ్మీ నోట్ ఎయిట్ వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకొని మీకు అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి నథింగ్ ఎయిర్ వన్ నథింగ్ ఎయిర్ ఫోన్స్ ఒకే ఒకటి వచ్చింది నథింగ్ నుంచి టూ వైల్ఎస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అవి వచ్చేసరికి ఇప్పుడు మన ఇండియాలో ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే వచ్చినాయి కదా ఈ ఏడు వందల రూపాయలు ఇప్పుడు ప్రైస్ అయితే డ్రౌ డ్రాప్ చేసినట్టు తెలుస్తుంది యాక్చువల్గా వీటిని లాంచ్ చేసినప్పుడు దీని ప్రైస్ ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు ఉండేది తర్వాత వీళ్ళు వెయ్యి రూపాయలు ప్రైస్ అయితే పెంచారు ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రూపాయలైతే చేశారు సో ఇప్పుడు మళ్ళీ కంటి తుడుపులాగా వీళ్ళు ఇంకో ఏడు వందలు తగ్గించారు అంటే పెంచిన దాంట్లో ఏడు వందలు తగ్గించారు పెంచింది వెయ్యి రూపాయలు సో అందులో ఏడు వందలు తగ్గించారు అయినప్పటికీ మూడు వందల రూపాయలు ఎక్స్ట్రాగానే ఉంది ఇప్పుడు ఆరు వేలు మూడు వందలు ఉంది ఐసిఐసి కార్డు యూజ్ చేసి మీరు మీరు పర్చేజ్ చేస్తే ఇంకో టెన్ పర్సెంట్ అయితే తగ్గుతుంది ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి టెక్నో నుంచి టెక్నో స్పార్క్ ఎయిట్ అని చెప్పేసి ఒక రెండు వేరెంట్ మొబైల్స్ ఆల్రెడీ మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు ఓ దాంట్లో మీడియటకి ఎలియో ఏ ట్వంటీ ఫైవ్ ఉంటే ఇంకో దాంట్లో మీడియటకి జీ ట్వంటీ ఫైవ్ ప్రాసర్తో తో తీసుకొచ్చారు అన్నమాట సో అందులోనే జీ ట్వంటీ ఫైవ్ ప్రాసర్ ఉన్న దాంట్లోనే ఇప్పుడు ఫోర్ జీబీ వేరియంట్ని అయితే మళ్ళీ ఇండియాలో అయితే లాంచ్ చేశారు దీని ప్రైస్ చూస్తే పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రైస్ ఉంది ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీతో అయితే ఈ మొబైల్ వస్తుంది అన్నమాట అంత ప్రైస్ పెడితే ఇక్కడ మనకి ఇంకా బెస్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు తీసుకొచ్చిన స్పార్క్ అసలు సేల్ ఉందో లేదో తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ అందులోనే ఫోర్ జీబీ వేరియంట్ని అయితే తీసుకొచ్చారు ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి మోటోలా నుంచి మోటో జీ ఫిఫ్టీ వన్ ఈ మొబైల్ ఇండియా ప్రైస్ అయితే బయటకు వచ్చింది సో ఈ మొబైల్ ప్రైస్ ఇండియాలో చూస్తే దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయలు ఉండొచ్చు అని చెప్పి తెలుసుకున్నారు యాక్చువల్గా ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు యూరోప్ లో అయితే లాంచ్ చేశారు అక్కడ ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు పంతొమ్మిది వేల రూపాయలు పెట్టారు మనకి యూరోప్ నుంచి ఇండియాకి వస్తే ఇంకా ప్రైస్ డౌన్ అవ్వాలి మరి ఏంటో వీళ్ళు ఇంకో వెయ్యి రూపాయలు పెంచారు నాకు అయితే అర్థం కాలేదు అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే మోటోలాలో జీ లో ఫస్ట్ ఫైవ్ జీ మొబైల్ ఇదే అని చెప్పి వీళ్ళు అయితే చెప్తున్నారు స్నాప్డ్రాగన్ ఫోర్ ఎయిటీ ప్లస్ ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇంకా ఇది కాకుండా వీళ్ళు ఇండియాలో మరికొన్ని మొబైల్స్ అయితే చేస్తున్నారు అందులో మోటో జీ థర్టీ వన్ ఈ మొబైల్ నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టు అయితే ఇప్పుడు మనకి న్యూస్ అయితే వస్తుందన్నమాట అనమాట ఇందులో ఎలియో జీ ఎయిటీ ఫైవ్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇది కాకుండా మనకి మోటో జీ సెవెంటీ వన్ జీ టూ హండ్రెడ్ ఈ మొబైల్స్ కూడా అయితే లాంచ్ అయిపోతున్నారు జీ ఫార్టీ వన్ కూడా తీసుకొస్తారనుకుంటా సో మరి వీటిని ఎప్పుడు లాంచ్ చేస్తానే దాని మీద అయితే ఇన్ఫర్మేషన్ లేదు వీటన్నిటిని సో గ్లోబల్గా చూసుకుంటే అంటే జీ థర్టీ వన్ జీ ఫార్టీ వన్ జీ ఫిఫ్టీ వన్ జీ సెవెంటీ వన్ జీ టూ హండ్రెడ్ ఇవన్నీ గ్లోబల్గా చూసుకుంటే ఈ నెల పద్దెనిమిది లాంచ్ చేశారు ఇప్పుడు ఇండియాకి రావడమే ఆలస్యం అనమాట ఇక నెక్స్ట్ చూస్తే మనకి విన్ యాప్ విండోస్ పీసీలు వాడే వాళ్ళకి ల్యాప్టాప్స్ కానీ వాడే వాళ్ళకి సో ఇది బాగా పరిచయం ఉన్న మీడియా ప్లేయర్ అని చెప్పొచ్చు ఇది ఒక థర్డ్ పార్టీ మీడియా ప్లేయర్ అనమాట ఇది నైన్టీన్ నైన్టీ సెవెన్ లో వీళ్ళు ఈ మీడియా ప్లేయర్ని అయితే తీసుకొచ్చారు విండోస్ యూజర్స్ వచ్చారుకి ఆ టైంలో చాలా మంది విండోస్ ప్లేయర్ కన్నా ఎక్కువగా ఈ ఎంపీ త్రీ ప్లేయర్ని అయితే అంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ని అయితే యూజ్ అనమాట సో తర్వాత రాను వచ్చేసరికి చాలా కాంపిటేటర్స్ పెరిగిపోయి సో ఇదైతే కనుమరుగైంది ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఇది రీఎంటర్ అయితే కాబోతుంది అనమాట కొత్త ఇంటర్ఫేస్తో అలాగే మనకి ఆన్లైన్ స్ట్రీమింగ్తో అయితే రీఎంటర్ అయితే కాబోతుంది అంటే మనకి స్పోటిఫై ఉంది కదా అలాగే జియో సెవెన్ ఇలాగేలా ఉన్నాయో సో ఆ రకంగా అయితే ఈ అయితే రీఎంటర్ అయితే కాబోతున్నట్టు వస్తుంది ప్రస్తుతానికి వచ్చేసరికి బీటా టెస్టర్స్ కోసం రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు ఇక నెక్స్ట్ చూస్తే ట్రూ కాలర్ వర్షన్ టువల్ అప్డేట్ అయితే రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ అనమాట ఈ అప్డేట్ ద్వారా మీకు యూజర్ ఇంటర్ఫేస్ని ని ఇంకా రీడిజైన్ చేసినట్టుగా అయితే వస్తుంది ఇది కాకుండా ఒక కొత్త ఫీచర్ అయితే ఇందులో యాడ్ చేశారు అదే వీడియో కాలింగ్ ఐడి సో మామూలుగా మనకి ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళ ఐడి అయితే కనిపిస్తుండే అదే పేరు వాళ్ళ ఫోటో అయితే కనిపిస్తుండేది కదా ఇక పై నుంచి అక్కడ మీకు వీడియో కూడా అయితే దర్శనిస్తుంది అంటే మనం యూజర్ ఐడి కింద ఒక వీడియో కనుక షూట్ చేసి మనం పెట్టామంటే హాయ్ రిసీవ్ ఫోన్ ఏదో ఒకటి చెప్పి పెట్టామనుకోండి ఎవరికైనా మనం కాల్ చేసినప్పుడు అక్కడ మన ఫేస్ అలాగే మన మూవ్మెంట్ కనబడుతుంది అనమాట ఈ వీడియో రూపాన సో ఈ ఫీచర్ని అయితే ఇప్పుడు ట్రూ కాలర్లు అయితే తీసుకొచ్చారు మీరు కావాలనుకుంటే మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి కాలర్ ఐడిలో మీరు ఇదైతే సెట్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ నుంచి చూస్తే శాంసంగ్ సెప్టెంబర్లో అనుకుంటా ఐఎస్ఓఎస్ఎల్ హెచ్పి వన్ సెన్సార్ అయితే అనౌన్స్ చేశారు ఇది టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ సెన్సార్ సో ఈ సెన్సార్తో ఫస్ట్ మొబైల్ మనకి షౌమి అయితే తీసుకొస్తుంది అని చెప్పి ఇంతకుముందు మనకి లీక్స్ కూడా అయితే వచ్చినాయి బట్ ఇప్పుడు ఈ రేస్ లో మోటార్లో అయితే చేరుకున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు శాంసంగ్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఫస్ట్ మొబైల్ మనకి మోటార్ అయితే చూడడానికి అంట వెంటనే దాని వెనకాలే షౌమి కూడా ఈ టూ హండ్రెడ్ పిక్సల్ సెన్సార్ అయితే మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది కాకపోతే ఈ రెండు మొబైల్స్ అంటే మోటార్లో తీసుకొచ్చిన షౌమి తీసుకొచ్చిన ఈ మొబైల్స్ మనకి నెక్స్ట్ ఇయర్ అయితే చూడడానికి ఉంటుంది అని అయితే తెలుస్తుంది ఇంకా ఈ సెన్సార్ తో మనకి సామ్సంగ్ తీసుకొచ్చే మొబైల్ మనకి ఎస్ ట్వంటీ టూ సిరీస్ లో ఎంత తీసుకొస్తారు తీసుకొస్తారనుకున్నారు బట్ అసరికి అలా కాదు ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రాలో ఈ టూ హండ్రెడ్ మె మెగాపిక్సల్ సెన్సార్ని అయితే చూడడానికి ఉంటుందంట అంటే దీని ప్రకారం మనకి రెండు వేల ఇరవై మూడుకి అంటే నెక్స్ట్ ఇయర్ కాకుండా తర్వాత ఇయర్లోనే మన శాంసంగ్ నుంచి టూ హండ్రెడ్ మెగాపిక్సల్ సెన్సార్ని అయితే చూడడానికి ఉంటుంది శాంసంగ్ చాలా పెద్ద ముదురు అనమాట వీళ్ళు తయారు చేసిన సెన్సార్ని ముందు బయట మార్కెట్ కమ్మేసి తర్వాత దానిలో ఏమైనా చిన్న చిట్టుగా మార్పులు ఏమంటే చేసేసుకొని వీళ్ళు మొబైల్లోకి అయితే తీసుకొచ్చేస్తుంది ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి బ్యాటరీ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అదేనండి ఇండియా పబ్జీస్ ఒక క్యాంపియన్ అయితే రన్ చేయడం స్టార్ట్ చేశారనమాట ఇక్కడొసరికి పేరెంటల్ కంట్రోల్కి ఎక్కువగా హైలైట్ చేస్తూ దీని అయితే తీసుకొచ్చారు అంటే దానికి ఎక్కువ ప్ర ప్రధానమైన అయితే తీసుకొచ్చారు ఎవరైతే బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉంటారో వీళ్ళకి మస్టమ్ షూట్ ఓటీపీని అయితే అనమాట వన్ టైం పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇది కాకుండా టైం లిమిట్ కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట రిమైండ్ చేస్తుంది ఎక్కువసేపు మేము దీనికి అడిక్ట్ అవ్వకుండా అయితే రిమైండ్ చేస్తుంది అని తెలుస్తుంది ఇంకా మరో వచ్చేసరికి డైలీ పర్చేజింగ్ లిమిట్ కూడా తీసుకురాబోతుంది ఇష్టం వచ్చినట్టుగా పర్చేజ్ చేయకుండా దాంట్లో కూడా లిమిట్ తీసుకొచ్చే విధంగా అయితే ఈ క్యాంపెయిన్ రన్ చేస్తున్నట్టుగా అయితే సో ఇక్కడైతే తెలుస్తుంది అనమాట సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వీళ్ళు కూడా పబ్జీ లాగా ఇంటికి వెళ్ళిపోవడం కూడా ఉండడం కోసం ఇటువంటి మార్పులను అయితే ఇప్పుడు ఇండియాలో తీసుకురాబోతున్నారు వీళ్ళు ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి నోకియా నుంచి నోకియా మొత్తం ఒక నాలుగు మొబైల్స్ అయితే తీసి రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో ఈ నాలుగు మొబైల్ సంబంధించిన మోడల్ నేమ్స్ అయితే సో బయటకు వచ్చినాయి ఇందులో రెండు మొబైల్స్ సంబంధించిన ఇమేజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి సో వీళ్ళు మంచి స్పెసిఫికేషన్ తో తీసుకొస్తే చాలు మోడల్ ఎలా ఉన్నప్పటికీ నోకియా తో కొట్టుకెళ్ళిపోవచ్చు కాబట్టి వీళ్ళు స్పెసిఫికేషన్స్ సరైన తీసుకురావరు ఒకవేళ తీసుకొచ్చిన ప్రైజెస్ ఎక్కడికో ఉంటాయి ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ ఆర్టీ ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట డిసెంబర్ పదహారో తారీఖున ఈ మొబైల్ మన ఇండియాలో అయితే వన్ ప్లస్ లాంచ్ అయిపోతుంది ఇక్కడే ఒకసారికి నిన్నే మాట్లాడుకున్నాం కదా వన్ ప్లస్ జీ టూ ఈ వెల్స్ మాట్లాడు ఇయర్ ఫోన్స్ కూడా అయితే లాంచ్ చేయిస్తారు మన ఇండియాలో సో చూడాలి మీరు ప్రైజెస్ ఎలా పెడతారు ఇక నెక్స్ట్ చూస్తే మనకి షోమీ నుంచి షోమీ టీ అండ్ లెవెన్ టీ ప్రో రెడ్మీ టెన్ ట్వంటీ ట్వంటీ టూ ఈ మూడు మొబైల్స్ మన ఇండియాలో త్వరలో లాంచ్ అయిపోతున్నారు వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా అయితే బయటకు వచ్చినాయి అనమాట సో ఇందులో మనకి రెడ్మీ టెన్ చూస్తే ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేస్తారు లో సో దాన్నే మరి వీళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారా అనేసి డౌట్ అయితే వస్తుంది ఎందుకంటే రెడ్మీ టెన్ ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేస్తారు కదా అదే మొబైల్ మన ఇండియాలో చూస్తే రెడ్మీ టెన్ ప్రైమ్ అనే పేరు మీద లాంచ్ చేస్తారు యాక్చువల్గా ఏంటి డిఫరెన్స్ అంటే అక్కడ లాంచ్ చేసింది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో లాంచ్ చేస్తాయి ఇక్కడ రెడ్మీ టెన్ ప్రైమ్ అనే పేరు మీద సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో లాంచ్ చేస్తారు అంతే డిఫరెన్స్ దాని నుంచి మీకు డిఫరెన్స్ అయితే ఏ ఉండదు మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ ఇయర్ చూస్తే రెడ్మీ టెన్ ట్వంటీ ట్వంటీ టూ పేరు మీద అయితే లాంచ్ యాక్చువల్ యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ వీళ్ళు తీసుకుంది రెడ్మీ ెవన్ సిరీస్ చైనాలో లాంచ్ చేసింది అయితే లాంచ్ చేసింది అందులోనే ఇప్పుడు ఫోర్ జీ తెలుస్తుంది తీసుకుందనమాట ఈ ఫోర్ జీ వేరియట్ ఏం కాదు ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా రెడ్మీ టెన్ అని యాక్చువల్గా చైనాలో లాంచ్ చేశారు కదా రెడ్మీ టెన్ ని సో అదే రెడ్మీ టెన్ లో ఒక కెమెరా తీసేసి అంటే డెప్ సెన్సార్ ఒకటి తీసేసి మొత్తం క్వార్డ్ అయితే ఆ మొబైల్ లాంచ్ చేస్తారు అందులో ఒక కెమెరా తీసేసి వీళ్ళు ఇప్పుడు రెడ్మీ నోట్ లెవెన్ ఫోర్ పేరు మీద అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది సో అటు తిప్పి ఇటు తిప్పి తిమ్మిని బమ్మించేసి సో షౌమి అయితే ఏదో రకంగా వాళ్ళ ఓల్డ్ మొబైల్స్ ని మళ్ళీ రీబ్రాండ్ అయితే తీసుకొచ్చేసింది సో ఇంత ఫ్రెండ్స్ నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ ఇడీ మీకు నచ్చిందనుకుంటున్నాను వీడియో గానీ మీకు చేయగలరు యూట్యూబ్ లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్